morning, sir. Myself, Kanaka, Lakshmi. I'm a sound director. I'm a test professor. I'm a royal prince of Kanaka. I'm a chapter. So, in a time, prepare our group. So, I'm a royal prince of Kanaka. Sir, my name is Prindakal Isle. Rice bran isle, and olive isle. Rice bran isle is two cases. So, you just for 50 rupees cost to the rupees, sir. E aisle yoka pratyekata emiti ante mana thavudu layer nunchi aisle tayaru chestam sir. E aisle lo vachesi manaki ippudu varaku cheppukunna omega 3 omega 6 fatty acids unde dantlo oraisinal ane content untundi mana aisle dabba me chuste F plus ani chestundi. So ante ee aisle vachesi National Institute of Nutrition, America Heart Association, తర్వాత డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సర్టిఫై చేసినటువంటి ఆయిల్ అన్నమాట. ఈ ఆయిల్ లో ఏమేమి ఉంటాయి అన్నప్పుడు మనం అందులో ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూసుకోవచ్చు అండి. సో ఆయిల్ అంటే మ్యాక్సిమం మనం కొలెస్ట్రాల్ అని ప్రిఫర్ చేస్తా ఉంటాం. ఈ కొలెస్ట్రాల్ అంటే అసలు ఏంటి అని చూసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ మనం రెండు రకాలుగా ప్రిఫర్ చేస్తాం, ఎల్డిఎల్ లెవెల్, హెచ్డిఎల్ లెవెల్ అని. హెచ్డిఎల్ అనేది మన బాడీకి యూజ్ చేసేది, ఎల్డిఎల్ అంటే మన కొలెస్ట్రాల్ పెంచుతుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గా చేసుకుంటాం. అంటే బాడీకి కొలెస్ట్రాల్ కూడా అవసరం అనేది మనం గుర్తించుకోవాలి. ఈ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఇవ్వాలి, అంటే చీజ్, బట్టర్ ఇలాంటివి ఇస్తే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అవుతూ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఇచ్చినప్పుడు ఆ కొలెస్ట్రాల్ ని యూజ్ చేసుకొని బాడీ అనేది పనిచేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇలాగ మనం డివైడ్ చేస్తూ ఉంటాం. ఈ కొలెస్ట్రాల్ లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే కరగదు, ఎందులోనూ కరగదు అని చెప్పేసి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మన బ్లడ్ లోను అన్నిటిలోనూ కరిగిపోతుంది, ఇది ఏమి హార్మ్ చేయదు అని చెప్పేసి. ఇలాగ మనం కొలెస్ట్రాల్ డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విటమిన్ ఈ కంటెంట్ ఉంటుంది. ఈ విటమిన్ కంటెంట్ వల్ల మన స్కిన్ కి మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది, గ్లోనెస్ వస్తుంది, స్టెబిలిటీ అనేది వస్తుంది, మన బాడీలో కార్టిలేజ్ అనేది డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం చూస్తాము కార్టిలేజ్ ఎలా వస్తుంది అంటే మన ఏదైనా మీట్ తీసుకున్నప్పుడు ఆ బోన్ పైన ఒక లేయర్ ఉంటుందండి, ఆ లేయర్ తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. సో అది ఉన్నప్పుడు మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్ గా అంటే ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఎక్కడైనా జాయింట్స్ వంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ కంటెంట్ అనేది, ఈ విటమిన్ అనేది ఎక్కువగా మనకి ఇందులో దొరుకుతుంది, ఈ ఆయిల్ మనం తీసుకోవచ్చు. సో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ డైరెక్ట్ గా ఈ ఆయిల్ ని ఒక స్పూన్ తాగేస్తున్నారు చంపచోడవరం ఆ ఏరియాలో, దాని వల్ల వాళ్ళ స్కిన్ కూడా చక్కగా గ్లో వస్తుందని చెప్పేసి మనం సిఎన్టీ మీటింగ్ లో కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల, తౌడు లేయర్ నుంచి తీసిన ఆయిల్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఆయిల్ ఎవ్రీ మార్నింగ్ ఆయిల్ మనం చెప్తామండి, ఆయిల్ కంపల్సరీగా తీసుకోవాలి. ఆయిల్ ని కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆయిల్ కాబట్టి దీన్ని డైరెక్ట్ గా రంపచోడవరం ఏరియాలో ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉంటారన్నమాట, వాళ్ళు ఎక్కువగా ఆయిల్ ని తీసుకెళ్ళిపోయి అంటే ఒకటేసారి వచ్చేసి కింది ప్రాంతానికి ఒక 10 bottles 15 bottles తీసుకుని వెళ్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఎవ్రీ మార్నింగ్ ఒక స్పూన్ తాగటం వల్ల ఫేస్ లో గ్లో రావటం, ఎలా అందంగా తయారవటం, అందరు ఈక్వల్ ఫేసెస్ ఉండటం, ముసలితనం అనేది రాకుండా ఉపయోగపడుతుంది అని అలా అలా టెస్ట్ మార్నింగ్స్ కూడా చెప్తున్నారు సార్. మనం అందుకే కోకోనట్ ఆయిల్ కూడా తాగమని చెప్తూ ఉంటాం. మన దేశంలో చూసుకుంటే ఎక్కువ అక్షరాస్యత ఎక్కడుంది, ఎక్కడ తెలివితలు వాళ్ళు ఉన్నారు అంటే కేరళ అని చెప్తా ఉంటాం. అక్కడ ప్రిఫరెన్స్ ఏమిస్తారు అంటే కుకింగ్ ఆయిల్ అంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్స్ కూడా మనం కంపిస్తుంది. అలాగే ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనం బయట దొరికే సన్ ఫ్లవర్ పల్లి ఆయిల్ అనేది 900 grams వచ్చేసి మనకి 160-170 rupees అమ్ముతారు. యాక్చువల్గా ఒక కేజీ పల్లీలు కానీ సన్ ఫ్లవర్ గింజలు చూసుకుంటే మనకి పల్లీలు అయితే 150 rupees, సన్ ఫ్లవర్స్ అయితే 220 rupees ఉంటుంది. అలాంటప్పుడు ఒక కేజీ ఆయిల్ 200 grams ఆయిల్ వస్తూ ఉంటుంది కాబట్టి. సో కేజీస్ పప్పు వేస్తే కానీ గానుగలో ఒక నూనె
కేజీ రాదు కాబట్టి ఇది పాజిటివ్ కాదని మనం జనానికి చెప్పొచ్చు. అలాగే ఐస్ యూజ్ చేసి మన ఆర్బీఐ మన రాబీ ఆయిల్ వేరే ఆయిల్ ని మీరు డెమోస్ ఉంటాయని యూట్యూబ్ లో చూసి మనం ఆ డెమోస్ కూడా జనాలు చూపిస్తే మనం ఎంత కల్తీ తింటాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే పొట్టలో వేసే ఆయిల్ ఏదైతే ఉందో నెలకి 2-3 కేజీలు దాని వల్ల మనకి ఎంత కొలెస్ట్రాల్ పెరిగి ఈ రోజు హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం అనేది క్లియర్ కట్ గా చూపించవచ్చు. అది బ్లాక్ సీడ్ కావచ్చు, డ్రిల్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ మెయిన్ ఆర్గన్ కాబట్టి ఈ కుకింగ్ ఆయిల్ వల్ల యూజెస్ చేయడం కొనుక్కొని తినాలి అంటే ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్బీ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో బాలీ గారు మనకి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మన శరీరం గురించి అవగాహన ఇస్తున్నారు, అవన్నీ మనం నేర్చుకుంటున్నాం. సో నేను చెప్తాను, ఆరోగ్యం అంటే గాలి నీరు ఆహారమే కాదండి, వ్యాయామం విశ్రాంతి విసర్జన ఆలోచనలు ఈ యొక్క 7 అంశాలు కూడా మన దిక్కులో ఉంటే రామ్కోటి సార్ అన్నట్టు 150 సంవత్సరాలు ఈజీగా పట్టేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.